లగ్గచర్ల బాధితులు ఢిల్లీలో తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్న అరాచకాలపై నినదిస్తున్నారు. జాతీయ మానవ హక్కుల కమిషన్ను కలిసి ఫిర్యాదు చేసిన లగ్గచర్ల బాధితులు అనంతరం నేషనల్ ఎస్టీ కమిషన్ను కలిశారు. లగ్గచర్లలో తమపై దాడి జరిగిన కమిషన్కు వివరించారు. బాధితుల వెంట బీఆర్ఎస్ నేతలు ఎస్టీ కమిషన్ను కలిశారు. బాధితులకు న్యాయం చేయాలని కమిషన్ను కోరారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ లైవ్ లో అందిస్తారు. లివిల్ చెప్పండి, ఢిల్లీలో లగ్గచర్ల బాధితుల పోరాటంపై పూర్తి సమాచారం ఏంటి? లగ్గచర్లకు సంబంధించి ఏదైతే ఘటన జరిగి గత 10 రోజుల నుంచి కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ న్యాయపరంగా ఇటు రాజకీయ పరంగా పోరాటం చేస్తామని చెప్పేసి బీఆర్ఎస్ వర్గం కేటీఆర్ తెలిపిన నేపథ్యంలో అటు జైల్లో ఉన్న బాధితులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా కలిసి ఇప్పటికే వారి కుటుంబానికి అండగా ఉంటాం, మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని అన్యాయంగా అక్రమంగా జైల్లో పెట్టారు కానీ మిమ్మల్ని ఎన్ని నిర్బంధించినా న్యాయమే గెలుస్తుంది, మీరు ఖచ్చితంగా బయటకు వస్తారు, మీకు న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి చెప్పిన హామీ మేరకు ఇవాళ మొన్నటికి మొన్న ఇవాళ ఎస్టీ కమిషన్ కలిశారు. ఎస్టీ కమిషన్ కలిసిన తర్వాత ఇవాళ రాష్ట్రంలో కలిసిన ఎస్సీ కమిషన్ తో పాటు జాతీయ స్థాయిలో ఉన్న ఎస్టీ కమిషన్ తో పాటు మానవ హక్కుల కమిషన్ను ఇటు మహిళా కమిషన్ కూడా కలిసి ఫిర్యాదు చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఉదయం నుంచి కూడా ఇటు మానవ హక్కుల కమిషన్ గా సార్ కొద్దిసేపు క్రితమే ఎస్సీ కమిషన్ లో చైర్మన్లను కలిసి ఏదైతే లగ్గచర్లకు సంబంధించిన మర్మ బాధిత కుటుంబాలకు జరిగిన అన్యాయాన్ని, వారు జరిగిన దుర్గతాన్ని, వాళ్ళ వారిపైన చేసిన దాడులను, వారిపైన చేసిన అనేకమైన దాడులకు సంబంధించిన హింసలు పెట్టిన ఘటనలను కూడా అన్ని కూడా ఆధారాలతో సహా ఎస్సీ కమిషన్ ముందుంచారు. అక్కడ దీనిలో భాగంగా మా రాజ్యసభ ఎంపీలు వజ్రాద రవిచంద్రతో పాటు సురేష్ రెడ్డి, దామోదర్ రావు పాల్గొన్నారు. అంతేకాకుండా అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఈ ఫిర్యాదు ఇచ్చేందుకు వచ్చేసరికి అండగా నిలిచారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాలతో మాజీ మంత్రి ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ ఎంపీ మాలోతి కవిత, తూల ఉమ చాలా మంది బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ వీరికి అండగా ఉండేందుకు తరలి వచ్చారు. గల్లీలో న్యాయం జరగకపోయినా ఢిల్లీలో అయినా మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఒకే ఒక ఉద్దేశంతో ఢిల్లీకి వచ్చామని చెప్తున్నారు. ఇవాళ ఏదైతే మానవ హక్కుల కమిషన్ కలిసిన నేపథ్యంలో అక్కడ అనేక అంశాలను ప్రస్తావించారు. అక్కడ అనేక అంశాలతో పాటు వారు పడుతున్న మనోవేదనను కూడా గుర్తించారు. చిత్రహింసలకు పెట్టిన సంఘటనలు కూడా ఆధారాలతో సహా ఇచ్చామని చెప్పారు. అంతేకాకుండా చిన్నపిల్లలను చూడకుండా ఇష్టం వచ్చిన తీరును కూడా వారు కళ్ళ కట్టినట్టు మానవ హక్కుల కమిషన్ వివరించారు. కొద్దిసేపు ఎస్సీ కమిషన్ చైర్మన్లను కూడా కలిసి వివరించారు. దీని తర్వాత మహిళా కమిషన్ కూడా కలుస్తామని చెప్తున్నారు. అవసరమైతే ప్రధాన ఇప్పటికే రాష్ట్రపతి అపాయింట్మెంట్ కూడా కోరాము. ఆమె గిరిజన ఆదివాసీ బిడ్డనే మాకు అండగా ఉంటుంది, ఖచ్చితంగా మాకు న్యాయం చేస్తుంది నమ్మకం మాకు ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రపతిని కూడా కలుస్తాం, ఆమెను కూడా మేము వేడుకుంటాం. ఏదైతే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న ఎమ్మెల్యే, మా కొడంగల్ ఎమ్మెల్యేనే ఇవాళ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ కూడా మాకు న్యాయం చేయకపోవడం రాష్ట్రంలో మాకు అన్యాయమే జరుగుతుంది, కనుక మేము ఇవాళ ఢిల్లీ గల్లీ ఢిల్లీలోనే తెలుసుకుంటామని చెప్పేసి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.